పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు ఎంతవరకు సపోర్ట్గా ఉన్నారు ప్రజెంట్ జరుగుతున్న ఈ ప్రచారంలో? నమస్తే అండి, టైమ్స్ను మీడియా వారికి. పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ చాలా ముందంజలో ఉంది. అందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఒక తాట మీద ఉండి పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవాలని చాలా పట్టుదల మీద ఉన్నారు. ఎందుకంటే గత 2 టర్మ్స్ నుంచి నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలుపొందాడు. 2019 ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ వచ్చిన పాలకులు తెలుగుదేశం గెలవటం వల్ల అధికార పార్టీ ఇక్కడ అధికారంలో ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇక్కడ ప్రతిపక్షం ఎమ్మెల్యే ఉండటం వల్ల పాలకొల్లు ప్రజలకి ఈ నియోజకవర్గానికి చాలా నష్టం జరిగింది. ఎందుకంటే 2019 ప్రజలు ఓట్లేసి గెలిపించిన రామానాయుడు ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగితే వైఎస్ఆర్సీపీకి ఎక్కడ పేరు వస్తుందని ఇళ్ల స్థలాలు పూడికి అడ్డుకుని అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా బయట పబ్లిసిటీ చేసుకున్నాడు. అదేవిధంగా ఏ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం పెడితే అక్కడికి వచ్చి 25-30 మంది తీసుకొచ్చి గొడవ చేయటం, దాన్ని డిస్టర్బ్ చేయటం అతనికి బాగా అలవాటు అయిపోయింది. అటువంటి వ్యక్తి ప్రజలు అయితే కోరుకుంటలేదు ఇప్పుడు. ఎందుకంటే టిట్కో హౌసెస్ ఇళ్ళు ఇచ్చే విషయంలోనూ ఇబ్బందులు పెట్టాడు, ఇళ్ల స్థలాల పూడికల విషయంలోనూ చొక్క ఇప్పేసి రోడ్డు మీద పొడుకుని ఈ మట్టి తీయటానికి లేదు, గోదావరి మధ్యలో తీరుతున్న మట్టిని తీయటానికి లేదని చెప్పి చాలా న్యూసెన్స్ చేసి అడ్డుకున్నటువంటి వ్యక్తి 2014-2019 మధ్యలో అధికారం టీడీపీకి, అధికార పార్టీ టీడీపీ గత ప్రభుత్వంలో రామానాయుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని డాక్టర్స్ని, వ్యాపారస్తుల్ని వీళ్ళందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. నేను మొక్కలు పెడుతున్నాను, దాని ట్రీ గార్డ్స్ కావాలి అంటే 400 రూపాయలు విలువ చేసే ట్రీ గార్డ్స్ కోసం 1000 రూపాయలు వసూలు చేసేవాడు. అలాగా కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. అంటే ఖర్చు పెట్టిందేమో తక్కువ, వసూలు చేసింది ఎక్కువ. అదేవిధంగా కరోనా టైంలో కూడా తన జేబులోంచి 1 రూపాయి తీయకుండా, కరోనా టైంలో వ్యాపారస్తులు ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీరు ఇవ్వండి అని చెప్పి అందరినీ కూడా వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో కింద ఏమో చిన్న పేరేసి పైన ఏమో రెమ్మల రామాడు అని అతను పబ్లిసిటీ చేసుకున్నాడు. డబ్బులు ప్రజలయ్యి, పేరేమో రామానాయుడు. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లకి భోజనం పెట్టాలంటే పాలకొల్లు నియోజకవర్గంలో ఎవరైతే పుట్టినరోజులు చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి మనిషిని పంపించి ఇవాళ అన్నా క్యాంటీన్ దగ్గర మీరు భోజనాలు పెట్టాలని, అంటే యాక్చువల్గా పుట్టినరోజులు చేసుకున్న వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు, కానీ పుట్టినరోజు చేసుకుంటే కనుక ఇక ఎమ్మెల్యే గారు పంపించారు, మా అన్న క్యాంటీన్కి 100 మందికి భోజనాలు పంపించారు, లేకపోతే 200 మంది భోజనాలు పంపించారని ఇబ్బంది పెట్టే కార్యక్రమం. అదేవిధంగా పుట్టినరోజులకు తద్దినాలు జరుగుతున్నా కూడా అక్కడి నుంచి భోజనాలు తెచ్చి భోజనాలు పెట్టడం, అదేమో అన్నా క్యాంటీన్కి పేరుగా ఇతను ఏదో పెడుతున్నట్టుగా పబ్లిసిటీ చేసుకోవటం. రామానాయుడు అనేవాడు మళ్ళీ గెలిస్తే గతంలో ఏ రకంగా ఇబ్బంది పడ్డారో వ్యాపారస్తులు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా చిన్న ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం అనేది రామారెడ్డికి చాలా అలవాటు. కేసులు పెడతాడు, ఇబ్బంది పెడతాడు, పోలీసు యంత్రాంగం ఉపయోగించుకుంటాడు. కానీ మా వైఎస్ఆర్సీపీ మీ అధికారులు ఉన్నా కూడా ఏ యొక్క వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టినట్టు దాఖలాలు లేవండి. ఇక్కడ ఎంతవరకు మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు? ఎన్ని ఓట్లతో గెలుస్తారని అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా 20,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది. ఏ గ్రామానికి వెళ్ళినా మామూలుగా అయితే క్యాంపసింగ్కి వెళ్ళినప్పుడు, ఎన్నికల ప్రచారంకి వెళ్ళినప్పుడు 100 మంది 200 మంది రావటం అది ఒక పరిపాటి. కానీ ఏకంగా 1000 మించి 1500 మంది గ్రామాల్లో క్యాంపసింగ్ ఎన్నికల ప్రచారానికి వచ్చి పాల్గొన్నారంటే మాకే ఆశ్చర్యంగా. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఉందండి, వేవ్ ఉన్న పార్టీ, వేవ్ లేని పార్టీ అని తెలిసిపోద్ది. నాకు 1994 నుంచి రాజకీయాలు నేను చూస్తూ ఉన్నాను, నేను ఎప్పుడు కూడా ఇంత పాజిటివ్నెస్ ఎప్పుడు చూడలే.
కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో జనసేన టీడీపీని కాదని వైసీపీకి ఓట్లు పడే అవకాశం ఉందంటారా? చాలా మంచి క్వశ్చన్ వేశారు. టీడీపీ జనసేన రెండూ కలవటం వల్ల జనసేన పార్టీలో ఉన్నటువంటి కాపులు ఎవరైతే ఉన్నారో ఆ కాపులు రంగా అభిమానులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. పవన్ కళ్యాణ్ కన్నా రంగా అభిమానులు ఎక్కువ ఉంటారు. రంగాన్ని చంపించినటువంటి చంద్రబాబు నాయుడుకి ఓటేయడానికి జనసేన పార్టీ ఉన్నవాళ్ళు చాలామంది ఇష్టపడలేదు. జనసేన టీడీపీతో కలవటం వల్ల కాపుల్లో పడే ఓట్లలో 20% మైనస్ జనసేన పార్టీ. అదేవిధంగా టీడీపీ జనసేన కలవటం వల్ల టీడీపీలో ఉన్నటువంటి బీసీ ఓటర్స్ అందరూ కూడా ఖచ్చితంగా అక్కడ గ్లాస్ కనబడితే ఓటేయరు. దానివల్ల ఈ రెండు కలవటం వల్ల వీళ్ళకు 20 వాళ్ళకు 20 వాళ్ళకు వచ్చే ఓట్లలో పర్సెంటేజ్ వెళ్ళిపోతున్నాయి. ఈ రెండిట్లకి ఇంకొక పార్టీ కలిసింది, బీజేపీ. ఈ టీడీపీకి జనసేన పార్టీకి 1-5% 2% ఎస్సీ కానీ మైనార్టీ ఓట్లు కానీ పడతాయి. ఎప్పుడైతే బీజేపీ కలవడంతో ఈ మైనార్టీలోని కానీ ఎస్సీలో కానీ ఎస్టీల్లో కానీ పూర్తిగా 0. ఎందుకంటే ఈ రెండు పార్టీలు బీజేపీ ఎప్పుడైతే కలిసినప్పుడు ఈ మతతత్వ పార్టీకి ఖచ్చితంగా మైనార్టీ స్థాయిలు, అలాగే ఎస్సీ క్రైస్తవులు ఎవరు కూడా మరి ఈ రెండు పార్టీలకు వేసే పరిస్థితి లేదు. సో ఈ ముగ్గురు కలయిక వల్ల నష్టపోతారు తప్ప వాళ్ళకి అధికారం రాదు కాక రాదు. ఎందుకంటే ఇప్పటికీ 3 పార్టీలు కలిసినా కూడా వాళ్ళు గెలుస్తారు నమ్మకం వాళ్ళకి లేదు. అంటే ఒక్కడి మీద ఇంతమంది పోటీ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బలవంతుడనే కదా దీనికి అర్థం. సో అంచేత వీళ్ళ కూటమి ఒక మాట చెప్పి ఒక మాట కూడా నిలబెట్టుకున్నటువంటి కూటమి అదైతే ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ మాట నిలబెట్టిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేకాదు ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు. ఓవరాల్గా ఎన్ని సీట్లతో గెలుస్తుందని మీరు భావిస్తున్నారు వైసీపీ? ఖచ్చితంగా Y0 175 ఎందుకు కాకూడదు అనేది నేను కూడా అనుకున్నాను. 175 ఎలా వస్తుందని ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇంటింటికి వెళ్ళి అడుగుతుంటే వాళ్ళ స్పందన చూస్తే ఎందుకు 175 ఎందుకు రాదు అనిపించింది. ఎందుకంటే 20 సంవత్సరాలు పైబడిన ముసలిందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాదు బాబు, ఆయన ఒక్క నెల రోజులు ఎలక్షన్ కూడా వస్తేనే మమ్మల్ని ఎక్కడికో 1-2 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి పెన్షన్ తెచ్చుకునే పరిస్థితి. ఆయన ఉన్నప్పుడు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు, ఇంటికే డాక్టర్ వచ్చి నీకేం కావాలమ్మా అని చెప్పి అడుగుతున్నాడు, నీకు ఒంట్లో ఏం బాగోలేదని అడుగుతున్నాడు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ మా గ్రామాలకి ఆర్ఎంబి డాక్టర్తో ఉండవలసిన పరిస్థితి, ఇలా ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చి మాకు వైద్యం చేస్తున్నాడు. అదేవిధంగా బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, లేకపోతే రేషన్ కార్డు, లేకపోతే మ్యారేజ్ సర్టిఫికెట్, అవన్నీ కూడా మేము ఎంఆర్ ఆఫీసు చుట్టూ లేకపోతే పట్టణాలైతే మున్సిపాలిటీ చుట్టూ తిరగక్కర్ లేకుండా మా ఇంటికి వచ్చి మా దగ్గర అప్లికేషన్ వాళ్ళే పూర్తి చేసి మాతో సంతకం పెట్టించుకుని మా ఇంటికే పట్టుకొచ్చి ఇస్తుంటే ఇటువంటి ప్రభుత్వం కాదని వాళ్ళకి వేసుకుంటే మాకు పుట్టగతలు ఉండవని చెప్పి మాట్లాడుతుంటే మహిళలందరూ నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 ఎందుకన్నారనేది మాకు అప్పుడు అర్థమైందని విషయాన్ని తెలియజేస్తున్నాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.